రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర కొనసాగుతుంది. ప్రకాశం జిల్లాలో 9వ రోజుకు పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున దళితులు పాల్గొన్నారు. ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని దళిత జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి రైతు మహాపాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాజధాని అమరావతి కోసం రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతా ఉంది. 9వ రోజు కూడా పెద్ద ఎత్తున స్థానికులు మద్దతు తెలుపుతా ఉన్నారు. స్థానికుల్లో కూడా అత్యధికంగా 60 ఏళ్లు పైబడినటువంటి వయోవృద్ధులు కూడా ఏదైతే ఉందో పెద్ద ఎత్తున రాజధాని అమరావతి కోసం స్థానికంగా రైతులు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా కదులు నడుస్తూ ఉన్నారు. వారందరూ కూడా వారి మద్దతును కూడా తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొందరు వ్యక్తులు ఉన్నారు. పాదయాత్రకు వచ్చారు కదండి, ఇక్కడ పాదయాత్ర ఎలా సాగుతా ఉంది, మీరు అసలు ఎందుకు వచ్చారు? మేము పొలాలు ఇచ్చి, మేము రాజధాని కోసం పొలాలు ఇచ్చి, మేము అందరం 5 కోట్ల ఆంధ్రులు అందరం బాగుపడదామని, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము మాకుంద కొద్ది కొద్ది ఆస్తులు మేము రాజధానికి ఎప్పుడూ ఇచ్చాము. మేము అందరం కలిసి సుఖంగా ఉందామని, లైన్గా బ్యాటరీలు అన్నీ వస్తే మాకు బాగా బాగుపడదాం అని మా అభిప్రాయం మీద మేము ఇచ్చాం పొలం. మమ్మల్ని కాస్త ఒడ్డెక్కించి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని ఇప్పుడన్నా 3 రాజధానులు కాకుండా ఒకే రాజధాని అని మాకు వృద్ధి చేయండి, బాగుంటుంది అది. చెప్పండి, ప్రకాశం జిల్లా వాసులుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, పాదయాత్రకు ఎలాంటి మద్దతు తెలుపుతున్నారు? అమరావతి రైతులు 3400 ఎకరాలు ఇచ్చి ఇస్తే ముందు ఒప్పుకున్నారు, తర్వాత ఇవాళ వచ్చేసి మీకు రాజధాని ఇవ్వడం లేదు, 3 రాజధానులు పెట్టారు. అట్ట కాదు, మేము ఇచ్చి 3400 ఎకరాలు ఇచ్చి 34,000 ఎకరాలు ఇచ్చి కూడా మేము బాధపడుతున్నాము రాష్ట్రం కోసము. కాబట్టి రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి మేము పాదయాత్ర చేస్తాము. వాళ్ళందరికీ మద్దతు ఇచ్చి తిరుపతి దాకా వెళ్తున్నారు, అందరికీ మద్దతు ఇచ్చి ఇప్పుడైనా మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు మనకి రాజధానికి ఒప్పుకుంటారని చెప్పి మేము కూడా ఆశిస్తాము. ప్రకాశం జిల్లా వాళ్ళ అభిమానం కూడా అదే, అభిలాష కూడా అదే. దానికోసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈయనకు కూడా మీరు అనుమతించని చెప్పి మేము అందరం కోరుతున్నాం. ఏమంటే పాదయాత్ర చేస్తున్న రైతులకు మీరు అసలు ఎందుకు సంఘీభావం తెలుపుతున్నారు? మాకు రాజధాని అమరావతిలోనే ఉండాలని, మేము రైతాంగం చాలా ఇబ్బంది పడిపోతున్నాము. ఎక్కడో రాజధాని సెంటర్ పాయింట్లో ఉంటే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాము. కానీ మాకు ఈ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారు కూడా ముఖ్యమంత్రి గారు దయచేసి కొంచెం ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ కారంచోడు మండలంలో మా రంగపాడు పాలెంలో మేము 50 సందాగా మేము ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు అంటే పాదయాత్రలో పాల్గొన్నారు కదా, ఎలా అనిపిస్తా ఉంది, ఎందుకు ఈ వయసులో కూడా ఈ పాదయాత్రకు మీరు వచ్చారు? వాళ్ళకి మద్దతు పాదయాత్ర చేసే అమరావతి రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాలు దానం చేసి 2 సంవత్సరాల నుంచి అనేక కష్టాలు కోర్చి ఇచ్చేస్తా ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి బాధ పెట్టి కష్టపెడతా ఉన్నారు. అందుకని దేవుని దగ్గరికి న్యాయస్థానంతో దేవస్థానం అనే పాదయాత్ర మొదలు పెట్టుకొని అన్ని గ్రామాలు తిరుగుతుంటే వాళ్ళకి మేము మద్దతుగా వాళ్ళకు సహకారంగా చంద్రబాబు చేస్తున్నాం. జగన్ గారు ఈ దీన్నన్న చూసి మనసు మార్చుకొని అమరావతి రాజధాని నిర్ణయిస్తారని చెప్పేసి మేము నిర్ణయించాలని కోరుకుంటూ ఉన్నాము. పాదయాత్ర దిగ్విజయంగా దేవస్థానం వారికి చేరాలా అని కోరుతున్నాము. పాదయాత్ర ఎట్టి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఎలా సాగుతుందండి పాదయాత్ర? పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కూడా రైతుల పాదయాత్రకు అనూహ్యంగా మద్దతు ఇస్తున్నారండి. వాళ్ళందరికీ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ పాదయాత్ర ఈ రైతులు వాళ్ళ స్వగ్రామంలో భూములు ఇచ్చింది వాళ్ళ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసమని ప్రతి రైతుకి ప్రతి కార్మికుడికి పాదయాత్రలో పాల్గొన్న ప్రతి అందరికీ అర్థమవుతుందండి. అనూహ్యమైన స్పందన వస్తుంది, అనూహ్యంగా రైతులకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికైనా రాజువారైన జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని ఈ పాదయాత్ర తిరుపతి చేరేలోపు రాజధానిని రేఖైక రాజధానికి అమరావతిని ప్రకటిస్తాడని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అమరాగే జగన్మోహన్ రెడ్డిని గారు వినయంగా వేడుకుంటున్నాం. జై అమరావతి. ఖచ్చితంగా రాజధానిగా అమరావతిని ఉంచాలని చెప్పి వీరందరూ కూడా కోరుతున్న పరిస్థితి. ప్రకాశం జిల్లా వాసులుగా కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేము కోరుతా ఉన్నాం. ఈ రైతులు చేస్తున్న యాత్రకు మా సంఘీభావం తెలపడమే కాకుండా మాకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించామని చెప్పి స్థానిక రైతులు అదేవిధంగా వయోవృద్ధులు కూడా చెప్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో అమరావతి మహాపాదయాత్రకు అయితే మద్దతు లభిస్తూ ఉంది. 9వ రోజు కూడా చాలా ఘనంగా పాదయాత్ర కొనసాగుతూ ముందుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో అనిల్ మహా న్యూస్ ప్రకాశం జిల్లా మహాపాదయాత్ర నుంచి.
మరిన్ని అప్డేట్స్ చూసి ముందు బులెటిన్ లో స్మాల్ బ్రేక్. స్టే విత్ us.